వచ్చిన మోదీ దేశంలో ఏం జరుగుతోందో విమానం దిగిన మెంటనే ఆరా ఒడిశాలో గోర రోడ్డు ప్రమాదం రెండు బస్సులుడి పది మంది దుర్మరణం మరో ఆరుగురికి తీవ్ర గాయాలు మాచల ప్రదేశ్ ముంచెత్తుతున్న వరదలు ఫ్లడ్స్లో చిక్కుకుపోయిన రెండు వందల మంది టూరిస్టులు ఇక డీటెయిల్స్ చూస్తే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్ సీఎం మహారాష్ట్రకు బయలుదేరారు సీఎం కాన్వాయ్ రెండు బస్సులు ఆరు వందల వాహనాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా పండరీపూర్ తుల్జాపూర్ ఆలయాలను సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నేతలు భారీ కాన్వైగా తరలి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ నేతలను ఆకర్షించడంపై కేసీఆర్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో లాలూ గ్రూప్ లో పెట్టుబడులు కార్యాచరణను ప్రకటించింది ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ అండ్ రిటైల్ రంగంలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది దేశంలో పెట్టుబడులు పెడుతున్న గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే ఉందని చెప్పారు గ్రూప్ తెలంగాణ దశల వారీగా మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు తెలంగాణలో నేడు రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ అయ్యాయి ఈ ఏడాది కొత్తగా ఐదు లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు మొత్తం డెబ్బై లక్షల మందికి సాయంగా ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లు విడుదల చేశారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు ప్రారంభించిన రైతు బంధు నిధులు నేడు విడుదలయ్యాయి ఆరు కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి చొప్పున సర్కారు అందిస్తోంది ఇప్పటికే పది విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది పదకొండో విడతలో భాగంగా నేటి నుంచి రైతుల ఖాతాలో రైతు బంధు ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు కొత్తగా రైతు బంధు సాయం తీసుకోనున్న రైతులు తమ బ్యాంకు ఖాతాల వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది ఆగస్టు తొమ్మిది వరకు మూడు విడతల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనుంది మొదటి విడత కౌన్సిలింగ్ లో భాగంగా ఈ రోజు నుంచి జూలై ఐదవ తేదీ వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జులై ఎనిమిది వరకు వెబ్ ఆప్షన్ ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది జూలై పన్నెండవ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇక రెండో విడత కౌన్సిలింగ్ జూలై ఇరవై ఒకటి నుంచి మొదలవుతోంది కుప్పంలో ఒక ఇంట్లో నాటు బాంబు పేలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఒక ఇంట్లో బాంబు పేలింది పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది ఈ ఘటనలో ఇంట్లో నివాసం భార్య భర్తలు మురుగేష్ ధనలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు వారి ఇద్దరి పిల్లలు మాత్రం ముప్పు నుంచి తప్పించుకున్నారు పేలుడు శబ్దంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు వెంటనే స్థానికులు పేలుడు గురించి కుప్పం పోలీసులకు సమాచారం అందించారు బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు పేలుడుపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు పేలింది నాటు స్టిక్సా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు గుర్తితైన వ్యక్తులు ఇంటి తలుపు ముందు నాటు బాంబును పేల్చినట్లు కొందరు చెబుతున్నారు అమెరికా ఈజిప్ట్ దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్ చేరుకున్నారు విదేశాంగ శాఖ సహాయక మంత్రి మీనాక్షి లేఖి జేపీ నడ్డా పార్టీ నేతలు హర్షవర్ధన్ గౌతమ్ గంభీర్ తదితరులు విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు వారిని చూసిన వెంటనే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు మోదీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పురస్కరించుకొని మోదీ చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ప్రస్తుతం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది భారత్ అమెరికా బంధం గతంలో కంటే అత్యంత కీలకంగా బలంగా మరింత దగ్గరగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ట్వీట్ చేశారు దీనికి మోదీ బదులిస్తూ నేను మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు మన రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసే ఒక శక్తిగా ఉంది ఇది భూమండలాన్ని మరింత సుస్థిరంగా మారుస్తుంది నా తాజా పర్యటన మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ట్వీట్ చేశారు దేశ రాజకీయాల్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విడిచారు అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఢిల్లీలోని పోర్టిస్ ఆసుపత్రిలో కన్నుమూశారు గత వారం దుబే ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో చనిపోయారని వైద్యులు తెలిపారు ఆయన మృతికి బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఇక హరద్వార్ దూబే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు దూబే రెండు వేల ఇరవైలో రాజ్యసభ సభ్యుడయ్యారు కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఒడిశాలోని గంజాం జిల్లాలోని రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఎంకేసీజీ సారీ ఒడిశాలోని గంజా జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఎంకేసిజీ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు ప్రయాణికులతో రాయగడ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్ కుదన్ దేవులపల్లి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక నుంచి జనాన్ని తీసుకుని వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు గాయపడిన వారికి ముప్పై వేల రూపాయల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది మండీ జిల్లాలో భాగీ బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఫ్లాష్ ఫడ్స్ ముంచెత్తాయి బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో పరాశర వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి స్థానికులతో పాటు పర్యాటకులు మొత్తం రెండు వందల మంది చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు చంబా నుంచి విద్యార్థులతో మండి వస్తున్న బస్సు పరాశర్ నుంచి తిరిగి వస్తున్న టూరిస్టుల వాహనాలు రోడ్లపైన నిలిచిపోయాయని పోలీసులు తెలిపారు వరద తగ్గే వరకు బ్రిడ్జి దాటే పరిస్థితి లేదని వివరించారు మరోవైపు పండోహు మండి జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చర్యలు విరిగి ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు దీంతో జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేసి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వివరించారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురుస్తుండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజుల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే ఈ ప్రభావం కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలపై అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఈ జిల్లాలో ఇవాళ రేపు ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపారు మిగిలిన జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు